నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో ఓబీసీ మోర్చా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక రానున్న కాలంలో యువతకు నూతనత్వాన్ని ఇచ్చేందుకు ఓబీసీ మోర్చా కృషి చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి మోడీ క్రీడలకు పెద్దపీట వేయడం ద్వారా మొన్న జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులు భారతదేశానికి ఎంతో కీర్తి తెచ్చారన్నారు. ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని మండలాలలో బూత్ కమిటీలను ఈ నెల ఆగస్టు 30వ తేదీలోపు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ అధ్యక్షుడు గండి రఘురామయ్య, ఓబీసీ మోర్చా జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర వెంకట శివనారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఈ నెలాఖరు కల్లా ఆగస్టు 30వ తారీఖు కల్లా ఓబీసీ మోర్చా మండల కార్యవర్గ సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి బూత్లో కూడా ఓబీసీ మోర్చా కమిటీని వేయాలని, తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం జరుగుతుందని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృత పర్యటన చేస్తూ ఓబీసీ మోర్చా పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈరోజు ఆగస్టు 30వ తారీఖు లోపలగా మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం, అదేవిధంగా ప్రతి 4 బూత్ కమిటీలను కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా మండలంలో ఎన్ని శక్తి కేంద్రాలు వస్తాయో ఆ శక్తి కేంద్రాలన్నింటి మీద కూడా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలు కూడా అందుబాటు అయ్యే విధంగా అట్టడుగు స్థాయికి పార్టీని తీసుకోపోయే విధంగా చర్యలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ మండల కార్యవర్గ సమావేశాలు జరపడం, బూత్ కమిటీలు పటిష్టంగా వేయడం, శక్తి కమిటీలు పటిష్టంగా వేయడం, తద్వారా రాబోయే రోజుల్లో ఓబీసీల యొక్క ఐక్యతను చాటి చెప్పడం అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలను కూడా మనం అమలులోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఓబీసీ మోర్చా నెల్లూరు జిల్లా కమిటీ ఒక వినూత్న రీతిలో చేసేటువంటి కార్యక్రమాల ద్వారా రాబో జనరేషన్స్కి కూడా మనం ఒక నూతనత్వాన్ని, నూతన జవసత్వాలు ఇవ్వాలనేది స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలను కూడా మనం రూపొందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహవంతంగా వినూత్న రీతిలో ఆలోచిద్దాం, ఆ కార్యక్రమాలు విజయవంతాన్ని కూడా కృషి చేద్దాం. అలాగే